ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం 246వ రోజు. వినయం విజయానికి సోపానం. మానవునికి ఉండవలసిన ముఖ్య గుణాల్లో వినయం ముఖ్యమైనది. వినయం అంటే ఒదిగి ఉండటం, పెద్దల మాటకు ఎదురు చెప్పకుండా శ్రద్ధాభక్తులతో ప్రవర్తించటం అని అర్థం. తల్లి, తండ్రి, గురువు, దైవం, వీరి పట్ల మనం చూపించే వినయమే వారి ఆశీస్సులను, ఆలంబనను ప్రసాదిస్తుంది. బాబా దగ్గరకు ఎందరో భక్తులు వచ్చేవారు. కోరికలతో వారిని సేవించిన వారే ఎక్కువ. కానీ వినయంతో, విధేయతతో బాబా మాటే మాకు చట్టం అని సేవించిన వారు చాలా తక్కువ. రావణాసురుడు ఒక రాజ్యానికి రాజు అయినా, ఆధ్యాత్మికంగా ఉన్నతుడైనా, అహంకారం వలన, అతని దుష్ప్రవర్తన వలన శ్రీరామచంద్రుడికి ఎదురు నిలిచి పోరాడి సర్వం కోల్పోయాడు. చివరికి మరణించాడు. అతని సోదరుడైన విభీషణుడు సత్ప్రవర్తన కలిగి వినయంతో, విధేయతతో రాజ్యాధిపతి అయ్యాడు. వినయం ఉంటే భగవంతుడే వెంట నిలిచి అన్నింటా విజయాలను అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కసారి మనం తీసుకునే స్వయం నిర్ణయాలు మనకు ఎదురు దెబ్బలుగా పరిణమించే అవకాశం ఉంది. దైవం చెప్పిందే ఆచరిద్దామనుకునే వినయశీలిని తప్పకుండా విజయం వరిస్తుంది. సాంసారిక జీవితంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా గురువు పట్ల, దైవం పట్ల వినయం కలిగి ఉండడం సర్వదా శ్రేయస్సునిస్తుంది. కేవలం దైవం పట్ల భక్తి ఉంటే ముక్తి పొందుతామనుకోరాదు. వినయం కలిగిన భక్తి మాత్రమే భవసాగరం దాటించగలదు. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో దేన్ని స్వీకరించినా వినయం లేనిది విజయం లభించదు. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 246వ రోజు పారాయణం సంపూర్ణం.